బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అక్టోబర్ మొదటి వారంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. కరోనా నేపథ్యంలో చీరలను నేరుగా మహిళలకు ఇళ్లకే తీసుకెళ్లి అందజేయాలని భావిస్తుంది. ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి మంది పేద మహిళలకు ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తుంది. ఈ ఏడాది కోటి చీరలు సిద్ధమవుతున్నాయి. బతుకమ్మ సంబరాలకు వారం లేదా 10 రోజుల ముందు చీరలను పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది అక్టోబర్ మొదటి వారంలో వాటిని అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గతంలో రేషన్ షాపుల ద్వారా చీరలు అందజేశారు. ఆహార భద్రత కార్డులు తీసుకెళ్తే సంతకాలు తీసుకొని చీరలు ఇచ్చేవారు. ఈసారి కరోనా దృష్ట్యా నేరుగా ఇళ్లకే పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. నగర పురపాలక సంస్థలు, గ్రామ పంచాయతీల పరిధిలోని సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిసింది. రేషన్ రిజిస్ట్రేషన్లు, ఆహార భద్రత కార్డులకు సరిచూసుకొని చీరలు అందజేస్తారు. పంపిణీ విధానంపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీని ఆధారంగా మార్గదర్శకాలు జారీ అవుతాయి.